కళాశాల అంటే కేవలం చదువు చెప్పే విద్యాలయమే కాదు, తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలు సంస్కృతులు నేటి తరానికి అందించే గొప్ప వేదిక. ఇలాంటి సత్కార్యానికే విజయవాడలోని లయోల కళాశాల ఓ చిన్న ప్రయత్నం చేసింది. వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులు చేపట్టిన కార్యక్రమాలు అన్ని తరాల వారితో శభాష్ అనిపించాయి. విజయవాడలోని ఆంధ్ర లయోల కళాశాల 64వ వార్షికోత్సవం అట్టహాసంగా సాగింది. వేడుకలో భాగంగా నిర్వహించిన ఎథ్నిక్ డే విద్యార్థుల ప్రతిభకు గీటురాయిగా మారింది. వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు తమ సంస్కృతులు, ఆ ప్రాంత వేషభాషలు ప్రతిబింబించేలా కట్టుబొట్టుతో ముస్తాబయ్యారు. భారతీయత ఉట్టిపడే వస్త్రధారణతో విద్యార్థులు ఆకట్టుకున్నారు. అదే కట్టుబొట్టుతో చేసిన ఫ్యాషన్ ప్రదర్శన చూపరుల మనసు దోచుకుంది. పల్లెటూరులో ఉండే ఒక రైతు ఎలా ఉంటారు అన్నది మీకు రిప్రజెంట్ చేస్తున్నాను. నార్మల్గా అమ్మాయిలు ఒక్కసారే పెళ్లి గెటప్లో రెడీ అవుతారు లైఫ్లో ఒక్కసారే, కానీ నాకు ఈ అకేషన్ ద్వారా మళ్ళీ నాకు ఈ సందర్భం దొరికినందుకు చాలా హ్యాపీగా ఉంది. వేడుకల్లో అమ్మాయిలతో పాటు అబ్బాయిలు సత్తా చాటారు. ఆల్మోస్ట్ అందరూ లయోలా కాలేజ్లో చాలా మంది కల్చర్స్ ట్రెడిషన్స్ ఉంటాయి, అవన్నీ రిప్రజెంట్ చేస్తాము. కొన్ని కాంపిటీషన్స్ ఉంటాయి, అవన్నీ పార్టిసిపేట్ చేస్తాము. ఇప్పుడు నేను వేసుకుంది తెలుగు ట్రెడిషన్. విద్యార్థులు తమ రాష్ట్ర రుచులను సందర్శకులకు, స్నేహితులకు రుచి చూపించారు. పంజాబీ అమ్మాయి లాగా తయారయ్యా ఇక్కడ నేను పంజాబ్ని రిప్రజెంట్ చేస్తున్నా. మా పంజాబీలు మేము ఎవరిని గ్రీట్ చేస్తే మేము సశ్రీకాల్ అని అంటాం. అందరూ మన ఇండియా మొత్తంలో ఉన్న ప్రతి ఒక్క స్టేట్స్ని గుర్తిస్తూ వారు వాళ్ళ ట్రెడిషన్స్ వేసుకొని వేరే వేరే అవతారాల్లో వచ్చారనమాట. భిన్న సంస్కృతి సంప్రదాయాలు ఒకే చోట చూడడం పట్ల విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. ఫుడ్ కూడా మేము ఫుడ్ స్టాల్స్ పెట్టాము. ఆ ఫుడ్ స్టాల్స్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కల్చర్స్ వాళ్ళు చేసుకునే ఫుడ్ అంతా కూడా ఉంటుంది. సో ఎథ్నిక్ డే అంటే ఇట్స్ లైక్ మొత్తం ఇండియా మొత్తం ఇక్కడ ఆంధ్రలో కాలేజ్లో కనిపిస్తుంది. విద్యార్థుల ప్రయత్నాన్ని అతిథులు ప్రశంసించారు. ఈ ఉత్సవంలో ప్రతి విద్యార్థి కూడా తన తన ప్రాంతీయ వాతావరణంలో తన ప్రాంతీయ వేషభాషలతో వచ్చి ఇక్కడ ప్రదర్శించి భిన్న దేశాలకు చెందిన, భిన్న రాష్ట్రాలకు చెందిన వాళ్ళమైనా, భిన్న మతాలకు భిన్న సంస్కృతులకు చెందిన వాళ్ళైనా మేమంతా ఒకటైనటువంటి మహత్తర సందేశాన్ని ఇవ్వడానికి ఉత్సవం ఏర్పాటు చేసినందుకు నేను కళాశాల అధికారుల్ని, విద్యార్థుల్ని అభినందిస్తున్నాను. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఎథ్నిక్ డే పేరుతో నిర్వహించిన సంప్రదాయ వేషధారణ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది.